ఆదిలాబాద్ కాంగ్రెస్ లో వర్గపోరు భగ్గుమంది బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు వి హనుమంతరావు హాజరయ్యారు. సభలో కంది వర్గం ట్రిపుల్ ఎస్ వర్గం నేతలు మాటామాట అనుకున్నారు. పరిస్థితి తీవ్రం కావడంతో బాహాబాహికి దిగారు. సభలో అరగంట పారు ఎవరూ తగ్గకపోవడంతో సభ ముందుకు సాగలేదు. నేతల తీరుపై అసంతృప్తితో వి హనుమంతరావు సభను బహిష్కరించి వెళ్లిపోయారు. మరోవైపు కంది శ్రీనివాస్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కాంగ్రెస్. ఆదిలాబాద్ కాంగ్రెస్ లో వర్గపోరు భగ్గుమంది. బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు వి హనుమంతరావు హాజరయ్యారు. సభలో కంది వర్గం ట్రిపుల్ ఎస్ వర్గం నేతలు మాటామాట అనుకున్నారు. పరిస్థితి తీవ్రం కావడంతో బాహాబాహికి దిగారు. సభలో అరగంట పాటు ఎవరూ తగ్గకపోవడంతో సభ ముందుకు సాగలేదు. నేతల తీరుపై అసంతృప్తితో వి హనుమంతరావు సభను బహిష్కరించి వెళ్లిపోయారు. ఇక మరోవైపు కంది శ్రీనివాస్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కాంగ్రెస్. రైట్, మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. రైట్ మహేందర్, చెప్పండి, ఆదిలాబాద్ కాంగ్రెస్ లో అయితే బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నేతల మధ్య విభేదాలు బయటపడినట్లుగా తెలుస్తోంది. అసలు విభేదాలకు గల కారణాలేంటి? రేఖ విభేదాలకు చాలా కారణాలున్నాయి. ఇక్కడ గ్రూపులుగా విడిపోయి తొలి నుంచి ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ నుంచి వచ్చిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి వ్యతిరేకంగా ముగ్గురు ట్రిపుల్ ఎస్ అంటారు వాళ్ళని, సుజాత కావచ్చు, సాజిద్ ఖాన్ కావచ్చు, సంజీవ్ రెడ్డి, ఏకమై పార్టీకి ఒకవైపు వర్గం అయితే శ్రీనివాస్ రెడ్డి అనే ఇటీవల వచ్చిన ఎన్ఆర్ఐది ఒక వర్గం. ఆయన్ని ఈ రోజు బీసీలకి సంబంధించిన కాంగ్రెస్ జరిపిన సభ ఏదైతే ఉందనో దానికి రానియకుండా తొలి నుంచి అడ్డుకున్నారు. అక్కడనే గరాట ప్రారంభమైంది. ఆ గేట్ దగ్గర అడ్డుకున్న శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు తిరగబడి సమావేశం వరకు వచ్చేసరికి కార్యకర్తలంతా బీసీలకు టికెట్లు కావాలి, రెడ్డిలకు తీసారొద్దు, బీసీలే ఈసారి ఎవరైతే ఐక్యంగా ముగ్గురు నలుగురు ఆశావాదులు ఉన్నారో వాళ్ళలో ఎవరికి ఇచ్చిన మేము పని చేస్తాం, శ్రీనివాస్ రెడ్డికి ఇస్తే అస్సలే పని చేయమని నినాదాలు మొదలవడంతో రెండు వర్గాలు, శ్రీనివాస్ రెడ్డి వర్గం కావచ్చు, ఆ తర్వాత ట్రిపుల్ ఎస్ వర్గం కావచ్చు, ఆ రెండు వర్గాల్లో కార్యకర్తలు ఒకరిపై ఒకరు బాహాబాయిగా దిగడము, నినాదాలు చేయడము, దాంతో సభ అంతా గందరగోళానికి గురైంది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈరోజు గర్జన బీసీ గర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరైన హనుమంతరావు ఎవరైతే ఉన్నారో చాలాసేపు అరగంట సేపు సాంజాయిక ప్రయత్నం చేసిన కార్యకర్తలు ఎవ్వరు ఒకరికొకరు వినకపోవడంతో ఆయన అసహనానికి గురై సభను కూడా బహిష్కరించి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అదే నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ చండి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి తొలి నుంచి మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు జైనాయి నుంచి. సో ఆయన్ని ఇప్పుడు మేము సస్పెండ్ చేస్తున్నాం, ఈ విషయాన్ని రాష్ట్ర అధిష్టానానికి కూడా తెలియజేస్తున్నామని సభ వేదిక సాక్షిగానే హనుమంతరావు సాక్షిగానే జిల్లా అధ్యక్షులు ప్రకటించడంతో మరింత గందరగోళం నెలకొంది. ఈ విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరికి వాళ్ళు వాళ్ళ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కాంగ్రెస్ కి సంబంధించి, కాంగ్రెస్ పటిష్టానికి బలోపేతానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం అయితే ఎవరు చేయలేదు. బీసీలంతా ఒకటి కావడం, రెడ్డి వర్గాన్ని వేరు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు గందరగోళ పరిస్థితికి దారితీసింది. కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎవరి కోసం పనిచేయాలి, ఎవరు ఎవరికి టికెట్ వస్తుంది భవిష్యత్తులో, పార్టీని బలోపేతం చేయాలంటే అందరూ ఒకే మార్గంలో నడవాలి కదా అనే సంశయంతో కార్యకర్తలు ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో గలాటా ఏదైతే జరిగిందో హనుమంతరావు కూడా చాలా సీరియస్ గానే దాన్ని తీసుకొని, నేను కూడా అధిష్టానం ముందు
చర్చిస్తారు. దీనికి ఎవరైతే నిజమైన బాధ్యులు ఎవరైతే ఉన్నారో, ఈ గలాటకు సంబంధించి కిరాయి మనుషులు వచ్చారు, కిరాయి మనుషులు గొడవ చేశారని ఒకరంటారు, కార్యకర్తలు మా కళ్ళ ముందే కనబడరు, ఏ వర్గం వారో మాకు తెలియదని హనుమంతరావు కూడా ఆశాభావంతో అటు శ్రీనివాసరెడ్డి తోటి చాలాసేపు వాదనకు దిగాడు. పార్టీకి ఇది కరెక్ట్ చర్య కాదు, పార్టీ పట్టించడానికి పార్టీకి టికెట్ రావాలని ఆశించే వారంతా ఒకే తాటిపై నడవాలి. అధిష్టానం ఎవరికైతే టికెట్ ఇచ్చిందో వాళ్ళ కోసం వీరందరూ పనిచేయాలి. ఇలా గణపతి ముందుకెళ్తే జనంలో అపవాదు అపహాస్యం పాలవుతారు, అవమానం పాలవుతారు, పార్టీ ప్రతిష్ట దిగజారే అవకాశం ఉందని చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చి హనుమంతరావు వెళ్లిపోయారు రేఖ. రైట్, థ్యాంక్ యూ మహేందర్.